ప్రేమన దేవుని వాళ్ళరా, నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మనసు మీద మనమందరం చేయి వేసుకొని ఆ మాటను ఆలోచన చేద్దామా. ఏంటిది ఆ మాట అంటే, యేసుక్రీస్తుల వారి కాలము నుండి ఇప్పటి వరకు మనం చూస్తే క్రీస్తు యొక్క పరిచర్యలో మనమందరం ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం కదా. అలా కొనసాగుతూ ఉంటున్నాం మనము. అపవాది కూడా ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా పరిచర్యను తన పనిని చేసుకుంటూ వెళ్తున్నాడేమో. ఎప్పుడైనా మనము ఆలోచన చేశామా? ఈరోజు కూడా మనము విశ్వాసము కానీ, విశ్వాసులు కానీ, దైవజనులు కానీ, ఎవరైనా సరే మన యొక్క ఛాయలో ఉన్నామేమో. ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? ఎప్పుడైనా ఆలోచన చేసి మనం పశ్చాత్తాప పడ్డామా? చెప్పండి. ఇప్పటికే క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో మీకు బాగా తెలుసు, ఎన్ని మాటలు అంటున్నారో మీకు బాగా తెలుసు. ఒక అన్యుడు విగ్రహారధికుడు ప్రభువుని నమ్ముకుంటే మీకు డబ్బులు ఇస్తారా, మీకు డబ్బులు వస్తాయా అని అంటున్నారు అంటే, ఈ సమాజము మన మీద ఎంతటి ఆలోచనలతో ఉంది మీరు గమనించండి. కాబట్టి దేవుని యొక్క ఛాయ మన సంఘములో ఉండాలి, దేవుని యొక్క ఛాయ మనలో ఉండాలని ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి సంఘములో ఎవరి ఛాయ ఉంటే బాగుంటుందని ఈ అంశం చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి దయచేసి మనసు పెట్టి ఆలోచన చేయమని కోరు. క్రైస్ట్ బిలీవర్ మినిస్ట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమ దేవుని వల్లారా, మరి ఈ విధంగా రావడానికి మరికొన్ని సందేశాలను, దేవుని యొక్క విలువైన సంగతులు మనం అందరం నేర్చుకోవాలని ఆశపడుతూ ఈరోజు కొన్ని విలువైన సంగతులు మీకు పంచాలని ఆశపడుతున్నాను. మళ్ళీ దీని నిమిత్తం కోసము మీరు ప్రార్థన చేయండి. ఇలాంటి ఎన్నో వాక్యపు సందేశాలను, నశించిపోతున్న అనేకమైన ఆత్మలను వెతికి రక్షించే విధంగా ముందుకు నడవాలని ఒక ఆలోచన మీకును మాకును దేవుడిచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఉద్దేశాన్ని మనమందరము ఏకతాత్పర్యంతో, ఏక ఆలోచనతో మనం ముందుకు నడుద్దాం. ప్రేమన దేవుని వల్లారా, యేసుక్రీస్తు వారు శిల్వకు అప్పగింపక మునుపు జరిగిన కార్యక్రమాలు మీకు తెలుసు. దాదాపు కొన్ని వారం రెండు భాగాలు చెప్పాను. మరొకసారి చెప్పబడిన మాటలను మరొకసారి నెమరు వేసుకుందాం. మొదటిది, యేసుక్రీస్తు వారు పసకా పండుగ నాడు ఆయన ఒక శరీరాన్ని, ఒక రొట్టెను, ఒక ద్రాక్షరసం చూపించి ఇది నా శరీరం అన్నాడు. ఆ పసక ఏం చేయబడుతుంది అంటే, మానవాళికి ఒక రక్షణ చేకూర్చబడుతుందని ప్రభువే మనకు తెలియపరిచారు. ప్రేమ దేవుని వల్లారా, రెండోది కూడా మనం విన్నాం, ఎవరు పెద్ద సంఘములు, ఎవరు పెద్ద అని ఒక ఆలోచన భావాలు శిష్యుల్లో ఉన్నప్పుడు ఇలా ఉండాలని చెప్పాడు. మూడవది కూడా చెప్పాను, పేతురు గారు అంటాడు, నీ ప్రాణానికి బదులు నా ప్రాణం ఇస్తానయ్యా, నీ కష్టానికి నువ్వు కష్టపడుతుంటే ఆ కష్టాలు నేను కూడా పాలు పంచుకుంటానయ్యా చెప్పిన పేతురు గారు. నాలుగోది గిదెస్తమని తోటలో యేసుక్రీస్తుల వారు ప్రార్థించడం. ఆ ప్రార్థన మానవ ప్రపంచానికి తన వైపుకు తిప్పుకోవడం కాదండి, మానవ ప్రపంచానికి కాపాడుకోవడానికి ఆ చేసిన ఒక బలమైన ప్రార్థనని మనం గుర్తు చేసుకోవాలి. ఐదుది కూడా చెప్పాను. శిష్యులు నిద్రపోయారట. చూడండి, శిష్యులు నిద్రపోతే వారి గురించి కూడా చెప్పాను. ఇప్పుడు ఆరవ భాగం. ఈ ఆరవ భాగం దేని గురించి మనం వింటున్నామో నేర్చుకుంటున్నామంటే, ఆ కలవరిగిరికి వెళ్ళాలన్నా, ఆ పిలాతు యొక్క రాజు దగ్గర నిలబడాలన్నా, పరిశీలు గుంపులో, శాస్త్రులు, బంట్రతులు, సైనికులు తన దగ్గరికి తీసుకొని నేను వెళ్ళాలన్నా ఒక మధ్య వ్యక్తి ఉన్నాడు. ప్రేమ దేవుని వల్ల ఒక మధ్య వ్యక్తి ఉన్నాడు. ఆ మధ్య వ్యక్తి ఎవరో కాదు. ఎవరు ఆ వ్యక్తి అంటే, దేవుని వాక్యము చెప్పినవాడు,
ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన వాడు. ఇంకా బాగా చెప్పాలి అంటే ఒక అపోస్తుడు అని కూడా చెప్పొచ్చు. ఒక అపోస్తుడు, ఒక అపోస్తుడా అంటే అవును ఒక అపోస్తుడు. ఎవరు ఈ అపోస్తుడు అంటే యేసుక్రీస్తుల వారిని 30 వెండి నాణేలను తన సొంతం చేసుకుని తనను అమ్మినవాడు ప్రభునదేవుని వలన. అలాంటి ఇస్కరేతి యూదా సామాన్యమైన వ్యక్తి కాదను. అపోస్తలు అంటున్నాడు, పంపబడిన వారు అంటున్నాడు, ఇంకా బాగా చెప్పాలంటే బోధకుడు అని కూడా చెప్పొచ్చు. బోధకుడా? బోధకుడు. పాస్టరా అంటే ఆ పాస్టరే తను. మరి అలాంటి పాస్టరు దేనికి లోబడ్డాడో బైబుల్ మనకు కనబడుతుంది. 30 వెండి నాణేలకు లోబడ్డాడట. మరి అలాంటి ఇస్కరేతి గురించి మనమేమి నేర్చుకుంటున్నామంటే ఎన్నో విలువైన సంగతులు మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రేమ దేవుని వల్ల ఎన్నో విలువైన విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. చూడండి, ఒక్కసారి మనం జాగ్రత్తగా మనము లూకాగా రాసిన సువార్త 22వ అధ్యాయములో మనం పరిశీలన చేస్తే, లూకాగా రాసిన సువార్త 22వ అధ్యాయము మనకు 47వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 47వ వచనం జాగ్రత్తగా చదువుకుందాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఎవరు ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకుంటకు ఆయన యుద్ధకు రాగా, యేసుక్రీస్తుల వారు ఈ విధంగా అంటున్నాడంట, యూదా నువ్వు ముద్దు పెట్టుకొని మనుషు కుమారుని అప్పగించుకునిచున్నావా అని వానితో అనగా. చూడండి, ఆయన చుట్టూ ఉన్నవాడు జాగ్రత్తగా దాన్ని చూచి ప్రభువా అని కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. చూడండి ప్రభు, దేవుని వల్ల ఒక మాట కనబడుతుంది మనకు, నువ్వు అప్పగిస్తున్నావు వారిని అంటే అవును అప్పగిస్తున్నాను అనే విధంగానే తన ముఖము చిన్న బుచ్చుకున్నాడు. చూడండి, తన ముఖమును చిన్న బుచ్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. మనుషు కుమారునికి అప్పగించడం జరుగుతుందంట. ఇంతకు మనుషు కుమారునికి అప్పగించడానికి తను ఏం చేశాడు అంటే ముందుగానే అక్కడికి రావటానికి నిలబడిన అనేకమైన జన సమూహం ఉంది ప్రభు దేవుని వలన. ఎవరెవరు వచ్చారు తన దగ్గరికి అంటే మనకు కనబడుతున్న ఒకటే ఒకటి విషయము, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయములో 47-50 వచనాలలో జాగ్రత్తగా మనం చూద్దాం. 47-50 వచనాలకు జాగ్రత్తగా మనం చూద్దాం ప్రభు దేవుని వలన. ఇంకా మనకు అర్థం కావడానికి, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చాను. వానితో కూడా బహుజన సమూహమును కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చాను. చూడండి, ప్రధాన యాజకుల దగ్గర నుండి కొంతమంది జనాలు వచ్చారట. అంతేకాదు మరొక మాట కూడా కనబడుతుంది, పెద్దల నుండి, ప్రజల యొక్క పెద్దల నుండి కూడా అక్కడిని మరికొంతమంది కూడా వచ్చారని మనకు కనబడుతుంది. ప్రభువైన దేవుని వల్ల వచ్చిన వాళ్ళు ఒకటి రోమా సైనికులు, ప్రధాన యాజకులు, అలాగే ఇంకా బాగా చెప్పాలనంటే బండ్రుతులు, అలాగే పరిషయులు. ఈ నాలుగు గుంపుతో కూడుకున్న వ్యక్తులు ఆ గిరిస్తమైన తోడకాడికి వచ్చారని చూడండి దేవుని వల్ల. ఆ నాలుగు గుంపులు వచ్చారంటే అవును నాలుగు గుంపులు కూడా వచ్చారంట. వచ్చిన వారు సామాన్యంగా రాలేదట. ఎలా వచ్చారంటే కత్తులతో వచ్చారంట, మరణ ఆయుధాలతో కూడా వచ్చారంట. ఎవరు? ఈ నాలుగు గుంపులతో కూడుకున్న పరిషయులు, అలాగే యాజకులు, అలాగే బండ్రోతులు, రోమా సైనికులు. ప్రేమన దేవుని వలన వీళ్ళందరూ వచ్చారంట. వీళ్ళందరూ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నా తెలుసా ఇస్కరేతి యూదా? నేను వెళ్ళి తనకు 30 వెండి నాణేలతో నేను అమ్ముతానని చెప్పినప్పుడు, బేరసారాలు వారినప్పుడు అప్పుడు ఒక మాట కనబడుతుంది ప్రభు దేవుని వల్ల. ఏమని కనబడుతుంది తెలుసా మనకు? వారితో మాట్లాడుతూ ఇందులో ఎవరు యేసు? ఆ మసక మసక సంధ్యవేళలో మనుషులు సరిగ్గా కనబడుకుంటున్న సమయములో ఆ తెల్లవారుజామున దాదాపు ఒక 4-3 గంటల మధ్య జరుగుతున్న సందర్భం ప్రభు దేవుని వల్ల. ఆ సందర్భంలో జరుగుతున్న ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అన్నప్పుడు, యేసుక్రీస్తు మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒకే ఒకటి ఏంటిది ఆ గుర్తు అంటే, నేను వెళ్ళి అతన్ని ముద్దు పెట్టుకుంటాను,
నేను వెళ్ళి అతన్ని ముద్దు పెట్టుకుంటానని చెప్పారు చూడండి. దేవుని వల్ల నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను, ఆ వ్యక్తికి మీరు బంధించని విధంగా బేరసారాలు ఆడి తన దగ్గరకు వచ్చి ఏమి తెలియని వాడిగా వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు చూడండి. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా మన క్రైస్తవ సమాజంలో, అద్భుతంగా ఉన్నటువంటి దేవుని వారు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు చూడండి, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఏం చేస్తారు తెలుసా వాళ్ళు, మనసులో కపటం పెట్టుకొని, మనసులో ఈర్ష పెట్టుకొని, మనసులో రాగ ద్వేషాలను పెట్టుకొని మన మీద వాళ్ళు ఎంత ముద్దుగా మాట్లాడతారు తెలుసా. మంచిగా 32 పండ్లు కనపడే విధంగా నవ్వుతూ వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్ అంటారు చూడండి. ఎందుకు వందనాలు అని అంటే వాని మనసులో ఏదో ఉంది, అలా ఉంది కాబట్టే వాడు మనల్ని చూసి ఒక రకంగా వందనాలు చెబుతున్నాడంటే వీరు ఎలాంటి వాడు అంటే మనకు కనబడుతున్న విషయం ఒకటే ఒకటి, ఇస్కరేతు యూదా లాంటి వాడు. ఇస్కరేతు యూదా లాంటి వాడు. మరి ఇస్కరేతు యూదా ఒక బోధకుడు అంటే అవును, ఒక పాస్టర్ అంటే అవును, అపోస్తలుడు అంటే అవును, నీకన్నా ఎక్కువగా వాక్యం చెప్పినవాడు, అద్భుతములు చేసేవాడు, అలాంటి వాడు యేసు క్రీస్తులు వారి దగ్గరకు వచ్చి ఏమి తెలియని వాడిగా వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజములు ఇలాంటి విశ్వాసులు, ఇలాంటి బోధకులు ఉన్నారా లేదా? ఇలాంటి వారు ఉన్నారంటే వీరు ఏ జాతికి చెందిన వాళ్ళు అంటే, ఒకే ఒక జాతికి చెందిన వాళ్ళు వీరు, ఇస్కరేతు యూదా జాతికి చెందిన వాళ్ళు. ప్రభువైన దేవుని వలన ఇస్కరేతు యూదా జాతికి చెందిన వాళ్ళు. ఇంకా బాగా చెప్పమంటారా, తన వెంటనే నడిచాడు, రొట్టెలు తిన్నాడు, చేప ముక్కలు తిన్నాడు, తన అడుగు జాడలు నడిచాడు. ఎన్నోసార్లు వెళ్ళండి సమీప గ్రామాలకు మీరు వెళ్ళి నశించిపోతున్న ఆత్మలకు వెతికి రక్షించే విధంగా మీరు వెళ్ళండి, వందనములు చెప్పండి, మీరు చేర్చుకున్న వారికి ఆ కుటుంబానికి దీవెన ఇచ్చిరండి అని చెప్పిన యేసుక్రీస్తు వారు ఆ ఇస్కరేతు యూదా మాట విని వెళ్ళినవాడు, అనేకమైన కుటుంబాలకు దీవెన వచనము చెప్పినవాడు. అలాంటి ఇస్కరేతు యూదా పడిపోయాడు. దేనికోసం? డబ్బు. ఈరోజు దైవ సేవకులు అనేవారు ఎందరో ఈరోజు డబ్బు మీద ప్రాణం పెట్టుకుని బతుకుతున్న దైవ సేవకులు ఉన్నారు. ప్రేమ దేవుని వలరా దైవ సేవకులు ఉన్నారు. ఒకడొకడు దశమ భాగం అంటారు చూడండి, దైవ సేవకులు దశమ భాగం ఇవ్వండి అంటారు చూడండి. ఏ ప్రార్థన చేసినా ఒక ప్రార్థన కూడా ఒక వాల్యూ, అంటే ఇంత డబ్బు ఇస్తేనే, ఇంత ధనము ఇస్తేనే నేను ప్రార్థన చేస్తామనే విధంగా ఆలోచన భావాలతో కూడుకున్న బోధకులు ఈరోజు మన భారతదేశంలో లేరంటారా? కొక్కోలలు ఉన్నారు మన భారతదేశంలో, కొక్కోలలు ఉన్నప్పుడు మన దేవుని వల్ల. వీళ్ళందరూ ఎలాంటి జాతికి చెందిన వాళ్ళంటే ఇస్కరేతు యూదా జాతికి చెందిన వాళ్ళు. బోధ చేస్తారా? చేస్తారు. అద్భుతాలు చేస్తారా? చేస్తారు. అందరికీ వందన వచనాలు చెప్తారంటే అందరికీ వందనాలు చెప్తారు. వీళ్ళందరూ ఎవరై అంటే ఒకే ఒక జాతి, ఇస్కరేతు యూదా జాతి. అలాంటి వారికి అందరికీ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఒక యూదా వాణి వలె మనసత్వం కలిగిన వారిగా మీరు ఉన్నారా? ఉంటే మార్చుకోండి, ఉంటే మార్చుకొని దేవుడు మనకు ప్రత్యక్షంగా చెబుతున్న మాట ప్రభువైన దేవుని వల్ల ప్రత్యక్షంగా మనకు చెబుతున్న మాట. అలాంటి మాట ఇస్కరేతు యూదా తన దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకొని అప్పుడు అంటున్నాడు, యూదా ముద్దు పెట్టుకుంటున్నావా? ఓకే. ఇంకా మన భాషలో చెప్పాలంటే నమ్మక ద్రోహం చేస్తున్నాడు. అవును, నమ్మక ద్రోహం చేస్తున్నాడు. రోజు నమ్మక ద్రోహం చేస్తున్నాడు. అవును, నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు మన దేవుని వల్ల చూడండి, నమ్మక ద్రోహం ఎవరు చేస్తారో తెలుసా? నమ్మిన వాడే చేస్తాడు. నమ్మక ద్రోహం ఎవరు చేస్తారో తెలుసా? తన వెంట తిరిగిన వాడే చేస్తాడు. నమ్మక ద్రోహం ఎవరు చేస్తారు తెలుసా? వాని కష్టాలు, వాని బాధలు, వాని సుఖాలు, వాని యొక్క ఆలోచనలన్నీ తెలిసిన వాడే నమ్మక ద్రోహం చేస్తాడు. నమ్మక ద్రోహం చేస్తాడు. అవును, వాడే చేస్తాడు. నమ్మినోడే నమ్మక ద్రోహం చేస్తాడు. అందుకే నమ్మక ద్రోహం అని ఎందుకంటారు తెలుసా? నమ్మినోడే చేస్తాడు కాబట్టి నమ్మక ద్రోహము. మరి అలాంటిది జరిగింది యేసుక్రీస్తు వారి దగ్గరికి. ప్రేమ దేవుని వలరా అలాగే చేర్చుంది. మితిమీరిన నమ్మకము చాలా ప్రమాదకరం అంట. మితిమీరిన నమ్మకము చాలా ప్రమాదకరం అంట. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహము అంత గట్టిగా తగులుతుందట. నువ్వు పూర్తిగా వాడిని నమ్మేశావనుకో, పూర్తిగా నమ్మేస్తే వెంటనే ఏం జరుగుతుంది తెలుసా? ఎంతగా నమ్మావో అంతగా నీకు నమ్మక ద్రోహము
నీ చింతకు వస్తుందని గుర్తు చేసుకోండి. అది నమ్మకం. అలాంటి నమ్మక ద్రోహంతో కూడుకున్న వ్యక్తి ఇస్కరేతు యూదా లాంటి వారు ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు. అదే సమాజము ఎలా ఉంది తెలుసా? సొంత తమ్ముని చంపేటోళ్ళు లేరా, సొంత అన్నను చంపేటోళ్ళు లేరా, ఇడిగింటి వారిని పొరిగింటి వారిని నమ్మక ద్రోహాలు చేస్తున్నవారు లేరా? అంటే అవును, ఉన్నారు. మళ్ళీ ఇదే లక్షణాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో లేరంటే ఉన్నారు. వీళ్ళు కూడా నమ్మక ద్రోహం చేస్తారంటే వీళ్ళు కూడా నమ్మక ద్రోహం చేస్తారు. ఎవరు? విశ్వాసులు. బోధకులు నమ్మక ద్రోహం చేస్తారంటే అవును, బోధకులు కూడా నమ్మక ద్రోహం చేస్తారు. ప్రభు దేవుని ఉన్నారా? చూడండి, అలానంతా గుర్తు పెట్టుకొని దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట కనబడుతుంది. ప్రభు దేవుడు ఉన్నారు. ఏమంటారు చూడండి ఒకసారి, అదే లుకాగా రాసిన సువార్తలో ఒక విలువైన సంగతి మనం చూద్దాం. అప్పుడు యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనసు కుమారునికి అప్పగించుకునిచున్నావా అని వానితో అనగా. చూడండి, అలా చెప్పగానే చాలామంది ముద్దు పెట్టుకున్నారని వెంటనే వచ్చిన వారందరూ ఏం చేసేస్తారు? పరిగెత్తుకున్నారే, మనకు గుర్తు దొరికింది. ఏంటి ఇది గుర్తు? ఎవడైతే మనకు 30 నాణాలలో అమ్మిచ్చాడో ఆ అమ్మిన వ్యక్తి మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనం పరిగెత్తుకుని మనం ఏం చేయాలి తెలుసా? వెళ్ళి తనను పట్టుకోవాలని పరిగెత్తుకొని వచ్చారంట. కానీ పరిగెత్తుకొచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ కొంతమంది యేసుక్రీస్తుల వారు చూసిన వారు ఉన్నారంట. యేసుక్రీస్తుల వారికి మాటలు విన్నవారు ఉన్నారంట. యేసు ప్రభుల వారి యొక్క మాటలు విన్నవారు ఉన్నారంట. అలా విన్నవారు కొంతమంది సాగిల పడ్డారంట. ప్రభుణ దేవుని వారా సాగిల పడ్డారంట. విన్నవారు చూసిన వారు, ఇతడా మాకు తెలుసు, ఇన్ను ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో హిత బోధ చేశాడు, అన్న ఇలాంటి వాడిని పట్టుకోవడానికి మేము వచ్చామని సాగిల పడ్డారట. అలా సాగిల పడిన ప్రతి ఒక్కరిని చూసి, ఒరే వెళ్ళండ్రా ఎనికిరికి అని నమ్మక ద్రోహము చేయటానికి పూనుకున్న కొంతమంది వచ్చారంట. ఇంకా బాగా చెప్పమంటారా? యేసుని ఎరగని కొంతమంది భటులు వచ్చారట, యేసుని ఎరగని కొంతమంది రోమా సైనికులు వచ్చారట, వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నంగా పట్టుకున్నారట అని మనకు మనం అంటాం. ఆయనే పట్టుబడ్డాడు, ఆయనే పట్టుబడ్డారు. ప్రభు దేవుని వల్ల మనకు ఎక్కడ కనబడుతుందో తెలుసా? మనకు యోహానుగా రాసిన సువార్త 18:5-6 మనకు కనబడుతుంది. ప్రభు దేవుని వల్ల ఆయనే వెళ్ళాడంట, ఆయనే అడిగారంట, మీకు ఎవరు కావాలి అన్నాడట. ఎవరు కావాలంటే మాకు నజరేయుడైన యేసు కావాలి అన్నాడంట. అలా నజరేయుడైన యేసు కావాలంటే ఆయన నేనే అని తన వారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాడంట. చూడండి ప్రభు దేవుని వల్ల ఒప్పుకున్నాడా? అవును, ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకున్నప్పుడు ఏం జరిగిందో ఒక సందర్భంతో ఒక మాట మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, వారు నజరేయుడైన యేసు అని ఆయనకు ఉత్తరం ఇవ్వగా యేసు అంటున్నాడు, ఆయనను నేనే అని చెప్పాడు. చూడండి ప్రభు, నేనే అతను పట్టి నేనే మీరు ఎవరినైతే వెతుకుతున్నారో నేనే వారి ఎదుట నిలబడ్డారంట. వారి ఎదుట నిలబడ్డారంట. ఎవరైనా సరే తప్పు చేశామనుకోండి, ఎవరైనా సరే మనం కాని మాట అన్నామనుకోండి, ఎవరైనా సరే నమ్మక ద్రోహంతో కూడుకున్న వ్యక్తులుగా మనం ఉన్నామనుకోండి, మనం ఏమంటాం తెలుసా? నేను అనలేదండి, నేను చెప్పలేదండి, ప్రామిస్ అండి అనేవాళ్ళు ఈరోజు ప్రపంచంలో ఉన్నారా లేదా అంటే 1000కి కాదు 1000కి 1000% ఉన్నారు ఈరోజు. కానీ యేసు ప్రభువు వారు ఏమంటారు? నేనే మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే అని తన ఎదుట వారి ఎదుట నిలబడి మాట్లాడుతున్న మాట. ఈరోజు క్రైస్తవ సమాజములో రాజకీయ యొక్క రంగములో ఉన్న కొంతమంది విశ్వాసులు సంఘ పెద్దలుగా నిలబడి ఇక్కడ ఒక మాట మాట్లాడి అక్కడ ఒక మాటలు మాట్లాడి వారు ఏమంటారు? కొంతమంది మనుషుల యొక్క ఆలోచనలు పురికొల్పించి గొడవకు సిద్ధం చేసే విధంగా, మాట్లాడకు సిద్ధం చేసే విధంగా, అల్లరితో సిద్ధం చేసే విధంగా మాట్లాడతారు. చూడండి, అలా మాట్లాడిన తరువాత వాళ్ళు, నేను అనలేదు, మీకు ఇంత గట్టిగా మాట్లాడడానికి మీకేం రైట్స్ ఉన్నాయని ఎవరైనా అడిగారనుకోండి, అదిగో ఆయన మాకు నేర్పించాడు, ఆయన మాకు పురుగొలిపించి పంపించారంటే నేను చెప్పలేదు. మీరు అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, ఇంతవరకు మిమ్మల్ని దూషించాడు, ఇప్పుడు నన్ను దూషించడానికి సిద్ధమవుతున్నారని తిరిగి మనం వారి మీదనే మాట్లాడే యొక్క భావాలతో కూడుకున్న మనస్తత్వం మనకు లేదంటారా? ఈరోజు ఉంది, అలా ఉంది. కాబట్టి ఇప్పుడు మన దేవుని వల్ల యేసుక్రీస్తుల వారు చూసి, అయ్యో ఈ మనుషుడు దేనికోసం అమ్ముకుంటున్నాడంటే ధనము కోసమే కదా. మళ్ళీ ధనము కోసం అమ్ముకుంటున్న ఈ మనిషికి నేనే అది ఇచ్చాను కదా, ఒక టెజరస్ పోస్ట్ ఇచ్చాను, ఆ కానుకలు తీసుకోవడం మనకి సరిపోలేదా? కానుకల సంచి తన దగ్గర ఉన్నా కూడా, కానుకలు ప్రతిరోజు తీసుకుంటున్నా కూడా
మన ఆశ చాలలేదంట చూడండి, మన ఆశ చాలలేదంట చూడండి. ఇంకా కావాలి డబ్బు, ఇంకా కావాలి ధనము, ఇంకా కావాలి ధనం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారంట ఇస్కరీయోతు యూదా. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు చూడండి, చాలామంది పెద్ద పెద్ద దేవాలయాలు, క్రైస్తవ యొక్క దేవాలయాలు నడిపిస్తున్న బోధకులు, ఇక్కడ ఒక సంఘం ఉంటుంది, ఇక్కడ వాక్యము ప్రకటిస్తుంటే మరొక చోటకు మరొక సంఘం ఉంటుంది. ఆ సంఘం చెబుతూ, ఆ సంఘం వచ్చి అలా కూర్చోవాలట, ఒక ఫంక్షన్ హాల్ కూర్చొని ఒక ఎల్ఈడి టీవీ పెట్టి మాట్లాడుతుంటే ఆ మాటలు వినాలంట, కానుకలు వేయాలంట. ఆన్లైన్ బోధ, ఆన్లైన్ బోధన, ఆన్లైన్ బోధ, అలాంటి వారు ఈరోజు లేరా అంటే ఉన్నారు, ఉన్నట్టు ఉన్నారు. వాక్యం ఎలా చెప్పాలనో, వాక్యం ఎలా ఈ ప్రపంచానికి తెలియజేయాలనో తెలియక ఇలాంటి డబ్బును ధ్యేయంగా పెట్టుకొని పరిచయం చేస్తున్న బోధకులు కూడా ఉన్నారు అంటున్నారు. చూడండి ప్రభు దేవుని వలరా, ఇలా చెబుతూ ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి ప్రభు దేవుని వలరా. ఇస్కరీయోతు యూదా గారి గురించి, అతని గురించి ముందుగానే ఒక మాట రాయబడింది కదా అంటే, అవును అతని గురించి ముందుగానే రాయబడింది. అయినా కూడా ముందుగా కూడా తెలిసిన యేసుక్రీస్తుల వారు వాని గురించి తన పక్కలున్న 11 మంది అపొస్తలులకు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పాడంటే లేదు, చెప్పలేదు. ఈరోజు ఖచ్చితంగా చెప్తాను చూడండి ప్రభు దేవుని వలరా, ఈరోజు చెప్పేవారు, చెప్పే బోధ ఈరోజు ఈ మానవ సమాజంలో ఉందా లేదంటే ఉంది, చెప్పేవారు ఉన్నారు చూడండి. కానీ కడుపులోనే దాచుకున్నాడు, మనసులోనే దాచుకున్నాడు, దాచుకొని ఎందుకు యూదా నువ్వు ఇలా చేస్తున్నావు అని ఒక బాధతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు సార్, యూదా అప్పగిస్తున్నావా అన్నాడు. అదే స్థలంలో నీవు కానీ నేను కానీ ఉంటే ఆ మాట మాట్లాడతామంటే మాట్లాడమను. మనం ఏం మాట్లాడతాం తెలుసా, మనము ఎవడి విరావును నన్ను పట్టించడానికి డబ్బుకు అమ్మిడిపోయిన దొంగ విధవ అని అంటాం మనం. మనముంటే అదే మాట అంటాం మనము, కానీ ప్రభు అలా అనలేదు. ప్రభు దేవుని వలరా, ప్రభు అలా అనలేదు చూడండి, అలా అనలేదు కాబట్టే, తన మనసులో దాచుకున్నాడు కాబట్టే నేర్పిస్తున్నాడు. మీకు ఎవరైనా సరే నమ్మక ద్రోహం చేస్తే మనసులో పెట్టుకుంటున్నా హృదయంలో పెట్టుకుంటున్నాడు. ఈరోజు అలాంటి మనసులో పెట్టుకున్న బోధకులు ఉన్నారా? చెప్పేవాళ్ళు ఉన్నా కానీ మనసులో పెట్టుకున్న బోధకులు ఎవరు లేరు ప్రభు దేవుని వలరా. చూడండి ఎన్నో విషయాలు మా సంఘానికి వస్తూ మా సంఘానికి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా టార్చర్ పెట్టిన వాళ్ళు ఉన్నారు మన దేవుని. అయినా కూడా మనసులో పెట్టుకొని అలాగని వెళ్ళిపోతున్నారు చూడండి. మీకు ఒకవేళ పదవి ఆశ ఉంటే, మీకు ఒక పదవి ఆశ ఉంటే మొహమాటంగా వచ్చి నాకు పదవి ఆశ ఉంది, నాకు పదవి ఇవ్వమని నోరు తెరిచి మాట్లాడితే పదవి నీకిచ్చేటోని కాదు, సంఘమే నీకిచ్చి నేను వెళ్ళిపోయేటోని, సంఘమే నీకిచ్చి వెళ్ళిపోయేటోని నేను. కానీ చూడండి ప్రభు దేవుని వల్ల మానసిక రుగ్మతకు నన్ను గురి చేశారు చూడండి ప్రభు దేవుని వల్ల, నన్ను గురి చేశారు చూడండి. అలాంటి వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్పడానికి నాకే సిగ్గుపోతుంది ప్రభు దేవుని వల్ల, నాకే సిగ్గుపోతుంది. కలిసి తిరిగిన వాళ్ళము, కలిసి పరిచయం చేసిన వాళ్ళము చూడండి, అలాంటి వాళ్ళు ఉన్నారు. నమ్మక ద్రోహులు అంటే ఉన్నా, నమ్మక ద్రోహులు మన క్రైస్తవ్యంలో ఉన్నారంటున్నాను నేను. చూడండి ప్రభు దేవుని ఉన్నారు, అలాంటి మాటను మనం గుర్తు చేసుకోవాలి ప్రభు దేవుని ఉన్నారా. నమ్మక ద్రోహమా? అవును, ఇస్కరీయోతు యూదా యేసు ప్రభు వారికి నమ్మక ద్రోహం చేశారు, అయినా కూడా ప్రభు ప్రేమించాడు. నమ్మక ద్రోహంతో కూడుకున్న కొంతమంది బైబుల్లో ఉన్న ప్రభు దేవుని ఉన్నారు, నమ్మక ద్రోహం చేసిన వారు కొంతమంది బైబుల్ ఉన్నారంట. వాళ్ళు ఎలాంటి నమ్మక ద్రోహం చేశారంటే, ఒక మాట చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేశాను, చూడండి. ఎలీషా శిష్యుడు తెలుసు కదా, ఎలీషా శిష్యుడు గెహాజీ తన గురువును నమ్మక ద్రోహం చేశాడంటే, అవును గురువుకు నమ్మక ద్రోహం చేశాడు, దేవుని కూడా గాయపరిచాడంటే, అవును గాయపరిచాడు. దేనికోసం గాయపరిచాడు? ఎందుకు గురువుని ఎందుకు బాధ పెట్టాడంటే, ధనాపేక్ష. మరి ఇతడు ఎవరు అని అంటే, ఇతడే ఎవరు? బోధకుడు, పరిచర్య చేయువాడు, పాస్టరు. చూడండి అలాంటి వాడు కూడా డబ్బుతో ఆశ పెట్టుకున్నాడు కాబట్టి గురువుకే మోసం చేయడు. ఇంకా బాగా చెప్పమంటారా, నమ్మక ద్రోహం చేశాడు ఎలీషాను గెహాజీ. చూడండి నమ్మక ద్రోహం చేశాడు, అవును నమ్మక ద్రోహం చేశాడు. బిలాం చూడండి, బిలాం కూడా దేవుని నమ్మక ద్రోహం చేశాడు లేదా? అవును నమ్మక ద్రోహం చేశాడు. ఇంకా బాగా చెప్పాలంటారా,
ఆ బిలాము గారే దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళిన వాడు. చూడండి మళ్ళీ ఈ దేవుని ప్రజలు ఎవరయ్యా అంటే, దేవుని ప్రజలు ఎవరయ్యా అంటే, తను ఒకప్పుడు ప్రవచించిన వాడు, తను నడిపించిన నాయకుడి శపించడానికి ముందుకు వెళ్ళిపోయాడట బిలాం. చండి ఇంకా ఉన్నారు. ఎందుకు? ఒక హననీయ సపైరా లేదా? వాళ్ళు దేవునికి నమ్మక ద్రోహం చేయలేదా? పేతురికి నమ్మక ద్రోహం చేశారా లేదా? పేతురికి నమ్మక ద్రోహం చేశారు, పాచర్ గారికి నమ్మక ద్రోహం చేశారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి, చూడండి, భార్యాభర్తలు నమ్మక ద్రోహం చేశారు, భార్యాభర్తలు నమ్మక ద్రోహం చేశారు దేవునులరా. ఇంకా బాగా చెప్పమంటారా, తన ప్రాణాలనే పణముగా కాదు, ప్రాణాలనే పోయే విధంగా నమ్మక ద్రోహం చేసింది ఒక తల్లి. ఎదుటివాని ప్రాణం పోయే విధంగా, అవును, ఎదుటివాని ప్రాణం పోయే విధంగా నమ్మక ద్రోహం చేసిందంట. ఎవరు ఆమె అంటే, దలీలా. నమ్మాడట, ఆలన పాలన బుజ్జిగింపు చేసిందంట, తన బలం ఎక్కడుందో చెప్పేసిందంట. నమ్మక ద్రోహం చేయలేదా సమసోను కంటే? అవును, సమసోనుకు నమ్మక ద్రోహం చేశారు. చూడండి ఇలా చెప్పుకుంటే చాలా బైబిల్ చాలా మంది ఉన్నారు ప్రభు దేవుని వల్ల, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వద్దు అంటారు ప్రభు దేవుని వల్ల. చూడండి ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తున్న విధానం ఏమో తెలుసా? మాకు నేర్పిస్తున్నది తెలుసా? నీకు నమ్మక ద్రోహం చేసేవారు నీ పక్కనే ఉంటారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. అందుకన్నాడు, మనుషుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. చూడండి మనుషుల పట్ల అంటే, అవును, మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండని అన్నాడు. చూడండి ప్రభు దేవుని వల్ల, మళ్ళీ ఈ ఇస్కరీతి యూదా ఎలా అప్పగించాడు మీకు తెలుసు అనుకుంటాను, ఎలా ముద్దు పెట్టుకున్నాడు తెలుసు అనుకుంటాను ప్రభు దేవుని. చివరికి ఎవరు బాగుపడ్డాడు అంటే బాగుపడలేదు. బాగుపడ్డాడా గిహాజీ? బాగుపడ్డాడా? లేదు. హననీయ సపైరా బాగుపడ్డారా? లేదు. బిలాము బాగుపడ్డాడా? లేదు. మరి ఇస్కరీతి యూదా కూడా బాగుపడ్డాడు? బాగుపడలేదు. చివరికి ఏమయ్యాడు మీకు తెలుసు? ఊరు పెట్టుకొని చనిపోయిన వాడు ఇస్కరీతి యూదా. చూడండి దుష్టుడు కూడా ఈరోజు అలాంటి కోణంలో మనల్ని నడిపిస్తాడేమో జాగ్రత్తగా మనం చూడాలి ప్రభు దేవుని వల్ల. దుష్టుడు కూడా మన ఒకవేళ మనకు నడిపిస్తాడేమో జాగ్రత్తగా మనం చూడవలసిన అవసరం చాలా చాలా ఉంది. కాబట్టి అందుకన్నాడు, శరీరాశను అలాగే నేత్రాశను జీవగుణముకు గురి కావద్దని, అవి లోకానికి వ్యతిరేకము, వీటితో సహవాసంగా ఉండొద్దని చెప్పాడు ప్రభు దేవుని వల్ల. అది చూడండి మీరు కూడా అలా ఉండొద్దని దేవుడు చెప్తున్న మాట. ఇది ఆరోది ప్రభు దేవుడు. ఏడుది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏడుది ఏం జరిగింది అంటే, మీకు తెలుసు ఎప్పుడైతే పట్టుకోవడానికి వచ్చిన ఆ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, క్షమించండి, ప్రధాన యాజకులు అలాగే బండ్రుతులు, రోమా సైనికులు, పరిచయులు వచ్చారో, అందులో ఆ పరిచయుల యొక్క ఒక దాసుని చెవిని నరికాడు పేతురుగా. ఇలా చెవిని నడికిన ఈ పేతురు గారు ఏం చేశారు తెలుసా? ప్రభు అంటే ప్రాణం ప్రభున జీవనంలో ఎంత ప్రాణం అంటే, నా ప్రభుని, నా ప్రభుని పట్టుకుంటారా నువ్వు? నా ప్రభుని నువ్వు నన్ను తీసుకువెళ్తావా? ఎవడొస్తాడు రంజరా చెప్పిన వాడు. అప్పుడు వెంటనే కత్తి దూసంటే పట్టుకున్న వానికి చెవి అలాగన్నాడంట, తెగి కింద పడిందంట చెవి. చెవి కింద పడితే ఓకే, పేతురుతో అంటున్నాడు, పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు, నువ్వు మోసం చేసావా మోసంతోనే ఖచ్చితంగా నువ్వు గురవుతావు, నువ్వు అన్యాయం చేసావా అన్యాయంతో నీ జీవితం దెబ్బ పడుతుంది. చూడండి నువ్వు ఏది చేసినవా నీవు తీసిన గుంతలోనే నీవు ఖచ్చితంగా పడతాది. దేవుని ధర్మం అది, అది దేవుని ధర్మం. కపటంగా వచ్చావా అది నీ దగ్గర ఖచ్చితంగా మరొకడు కపటంగా వస్తాడు అని ఇలాంటి మాటలు వింటుంటే కొన్ని మాటలు బైబుల్ విచిత్రం కనబడతాయి ప్రభు దేవుని వల్ల. నువ్వు ఎదుటివాని భార్యను చూసి నువ్వు సకిలించావనుకో, నీ భార్యను చూసి ఇంకొకరు సకిలిస్తాడట. నువ్వు ఎదుటివాని భార్యను చూసి నీవు ముద్దుగా ఉందన్నావనుకో, నీ భార్యను చూసి మరొకడు ముద్దుగా ఉందంట ప్రభు దేవుని వల్ల. అంటాడా అంటే అంత ఖచ్చితంగా అంటాడు. జాగ్రత్త, ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి. చూడండి కత్తి పడుకున్నాడు, చెవి నరికాడు, చెవి కింద పడిపోయింది, నా మరి అలా చెవి తెగిపడిన భటుని పేరు మలుకు. ఆ మలుకు ఏం చేస్తా తెలుసా ప్రభు దేవుని వల్లరా? అలాగే బాధపడుతున్న సమయంలో పేతురు గారికి చెప్పి ఒక మాటను ఖండించి గద్దించి తన బుద్ధి చెప్పిన తర్వాత, తెగిపడిన ఆ చెవిని లేకపోతే ఒకవేళ ఎగ్జాంపుల్ గాయపడిన ఆ చెవిని బాగు చేశాడు. ఎందుకు బాగు చేయాలి?
ఆ మలుకు యొక్క చెవిని ఎందుకు బాగు చేయాలి చెప్పండి అంటే ఏం చెప్తాం? స్వస్థత పొరుముంది కాబట్టి చేశారంటాం. మనకు అంతే తెలుసు బైబుల్, మనకు బైబుల్ తెలిసినది ఒక్కటే, స్వస్థత పొరుముంది కాబట్టి చేశాడు. స్వస్థత పొరుముందని అక్కడ బైబుల్లో చెప్పడం లేదు ప్రభువైన దేవుని వలన. స్వస్థత వరాలతో కూడుకున్న వ్యక్తి ఓకే, అది పక్కన ఉంచుదాం, కానీ చేయవలసిన అవసరం ఏమో తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారముగా ఎవరైనా సరే రోమా సైనికునికి ఎవరైనా బాధ పెట్టారా? ఖచ్చితంగా ఇమీడియట్లీ, ఒరే ఒక రోమా సైనికునే బాధ పెట్టారు, ఒక రోమా సైనికుని గాయపరచారు కాబట్టి వెంటనే వెళ్ళాలి, వెళ్ళి త్వరగా గాయపరిచిన వ్యక్తిని పట్టుకోవాలని, శిక్షించాలని రాజు అధికారికి, గవర్నర్ దగ్గరికి వెళతారు. అలా వెళ్ళినప్పుడు మరణదండన విధిస్తారు, శిక్ష విధిస్తారు, శిక్షను విధిస్తారు. ఆ శిక్షను విధిస్తారు, ఎవరు శిక్షను విధిస్తారంటే అక్కడ ఉన్న రోమా సామ్రాజ్యం శిక్షను విధిస్తుంది. ఎవరిని విధిస్తుంది? చెవి నరికిన పేతురును. మనం అనుకుంటాం, మనం చెప్పేది మనం అదే, మనం ఎప్పుడు మనం బైబిల్ని అలాగే చదువుతాం. చెవి నరికిన పేతురు కాదండి, యేసు క్రీస్తు పక్కనున్న పేతురు. ఆ పేతురు గారు ఎవరి పక్కలో ఉన్నారంటే ప్రభువైన యేసు క్రీస్తు పక్కలో ఉన్నాడు కాబట్టి అతడు గాయపరిస్తే నిన్ను గాయపరచమని చెప్పింది ఎవరయ్యా అంటే ఈయననే. ఈయన మాట మేము చాలాసార్లు విన్నాము, మేము ఏది చెప్పినా ఆయన చెప్పాడు అని చెప్పినట్లే మేము చేస్తున్నాం. ఆయన చెప్పిన ఈ పేతురు గారే పురికొల్పించాడు, ఎవరు? యేసు క్రీస్తులు అని చెప్పే విధంగా మాట్లాడతాం మనం. అలాగనే మాట్లాడతామా? అలాగనే మాట్లాడతాం. ఆ నింద తన శిష్యుల మీదకి రాకుండా ఉండాలంటే, ఆ నింద తన మీదకి రాకుండా ఉండాలంటే ఆ మలుకన చెవిని పట్టుకున్నారు చూడండి, స్వస్థత పరిచారు చూడండి. వెళ్ళాడు, వెళ్ళి నాకు గాయమైందేమంటే ఎక్కడ ఏం లేదు, స్వస్థత పొందాడు అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా తనలో ఏ దోషము ఉండకుండా ఉండాలి. ఇది మూల వాక్యం అంటే ఇదే. ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ సిలువలో వేలాడుతున్న ఆ వ్యక్తిలో ఏ దోషం ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి అని బైబుల్ చెప్తుంది. ఇప్పుడు మన దేవుని అలాగ ఉండాలని బైబుల్ చెప్తుంది కాబట్టి అలాగ ముందుకు నడవాలని మనము ప్రభు నమ్మున కోరుకుంటున్నాం. ప్రభు నమ్మున మనం కోరుకుంటాం చూడండి. ఇప్పుడు దేవుని అలాగుంటే మంచిదా? అవును, అలాగుంటేనే మన జీవితాలకు దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా మనం ముందుకు వెళ్ళిపోతాం. అందుకంట పేతురుతో, పేతురు కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే పోతా అని చెప్పారు చూడండి. ప్రభు దేవుడు అది కూడా జరిగిందన్నా, అది ఆ సందర్భం కూడా జరిగింది. ప్రభు దేవుని వల్ల మన అందుకన్నాడు. మనం ఏం పట్టుకోవాలి క్రైస్తవులం అంటే కక్షలు కాదు. ఏం పట్టుకోవాలంటే జెండాలు కాదు పట్టుకునేది మనము. ఆ జెండా పట్టుకోవడము, ఈ పార్టీ జెండా పట్టుకోవడము, ఆ పార్టీ జెండా పట్టుకోవడం కాదు. నువ్వు పట్టుకునవలసింది ఒకటే ఒకటి, ప్రేమ అని ఆ జెండను నువ్వు పట్టుకోవాలి. ప్రేమతో కూడుకున్న జీవితం నువ్వు జీవించాలి, ప్రేమతో కూడుకున్న ప్రవర్తన కలిగి ఉండాలి. అది అది ఎజెండా, అది ఎజెండా. ఈ జెండా ఆ జెండా కాదురయ్యా. ఈ జెండా పట్టుకో, ప్రేమ అనే జెండాను పట్టుకో, క్రీస్తు అనే జెండాను పట్టుకో. అది క్రైస్తవుని యొక్క ఎజెండా, ప్రేమ అనే దేవుని వల్ల. అలాంటి ఎజెండాను పట్టుకొని నేను బతుకురాని దేవుడు మనల్ని చెబుతుంటే ఈరోజు పార్టీల పోటీ తిరుగుతూ, పార్టీలతో ఉంటూ డబ్బులు దోచుకునే క్రైస్తవులు ఈరోజు లేరంటారా? ఉన్నారు, అలాంటి వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ప్రేమ దేవుని వల్ల. అలాంటి వారిని గుర్తు చేసుకుంటున్నాడు. జాగ్రత్త, నువ్వు ఏదైతే చేసావో అదే నీ దగ్గరికి తిరిగి వస్తుందంట ప్రభువైన దేవుని వల్ల. అది కూడా జరిగిందంటే అవును, అది కూడా జరిగింది. చూడండి, మనము ఆరోది మాట్లాడాము, పేతురు గారు చెవి నరికిన మలుకను బాగు చేసిన విధానం చెప్పాము, అలాగే పేతురు గారితో ప్రభు మాట్లాడిన విధానం కూడా మనం చూసాము. అందుకే సామెత గ్రంథంలో కొన్ని మాటలు కనబడతాయి ప్రభువైన దేవుని వల్ల. ఎవరు తీసిన గుంతో గోవిలో వాడే పడతారంటే వాడే పడతాడు. మనం అందుకే మనం ఏం చేయాలంటే మనం పట్టుకోవాల్సింది ఒకటి ఒకటి, క్రీస్తు అనే ఎజెండాను పట్టుకోవాలి, క్రీస్తు యొక్క గుణగణాలను పట్టుకోవాలి. అది క్రైస్తవుని యొక్క ఎజెండాను. అలాంటి ఎజెండాను పట్టుకుని ముందుకు నడవాలని ప్రభునామాలు కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.